गुड मॉर्निंग भाई वाह, फर्स्ट बी कम वर्ल्ड मे रनिंग नोट्स తీసుకుని మళ్ళా మన బిజినెస్ ఎకనామిక్స్ క్లాస్ కి అటెండ్ కావాలని చెప్తున్నాను. యెస్టర్డే మన బిజినెస్ ఎకనామిక్స్ టాపిక్స్ నుంచి లేదంటే మన బిజినెస్ ఎకనామిక్స్ సిలబస్ నుంచి యెస్టర్డే మనం ఏం చెప్పుకోవడం జరిగిందంటే మైక్రో ఎకనామిక్స్ గురించి మాక్రో ఎకనామిక్స్ గురించి పూర్తి వివరణ మీకు ఎస్టర్డే జరిగినటువంటి క్లాస్లో ఇవ్వడం జరిగింది. రైట్, మీరందరూ కూడా వీడియోని చూస్తారని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను ఆ వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. మీ క్లాస్ టీచర్స్ అడ్మిన్గా ఉండి మీ స్టూడెంట్స్ అందరూ ఉన్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ని నేను అందులో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో మీ యొక్క టాపిక్స్ సంబంధించిన విషయాల్ని ఆ వీడియోస్ని మీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. యెస్టర్డే మనం మాక్రో ఎకనామిక్స్ గురించి చెప్పుకున్నాం, బిఫోర్ యెస్టర్డే మైక్రో ఎకనామిక్స్ గురించి చెప్పుకున్నాం. మైక్రో ఎకనామిక్స్ గురించి పూర్తి వివరణ మీకు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మాక్రో ఎకనామిక్స్ గురించిన పూర్తి వివరణ కూడా మీకు ఇవ్వడం జరిగింది. టుడే ఈరోజు మనము మీకు మైక్రో ఎకనామిక్స్ గురించి తెలుసు, అట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ మాక్రో ఎకనామిక్స్ గురించి కూడా తెలుసు. అంటే సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాల గురించి మీకు తెలుసు. ఈరోజు మనం వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి మాట్లాడుకుందాం. వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి మాట్లాడుకుంటే ఈ మైక్రో ఎకనామిక్స్ మరియు మాక్రో ఎకనామిక్స్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతే ఈ సెషన్ ఇంత క్లోజ్ అవుతుంది. రైట్, మీరు మైక్రో ఎకనామిక్స్ గురించి చదువుకున్న దాని ప్రకారం లేదంటే విన్న దాని ప్రకారం మైక్రో ఎకనామిక్స్ అనేది చిన్న విషయాల గురించి లేదంటే చిన్న సంస్థల గురించి లేదంటే ఒక వ్యక్తి యొక్క దైనందిన జీవితాన్ని గురించి, ఒక వ్యక్తి యొక్క ఆదాయ వనరుల గురించి, ఒక వ్యక్తి యొక్క వినియోగిత విధానం గురించి, ఒక వ్యక్తి యొక్క ఆదాయ వనరులను ఏ విధానంలో ఖర్చు పెడతాడు, ఏ విధానంలో ఖర్చు పెట్టుతూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటారు, వారి యొక్క అవసరతను తీర్చుకుంటారు అనే విషయం గురించి మైక్రో ఎకనామిక్స్ డీల్ చేస్తూ ఉంటుంది అన్న విషయంను మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. నా ఈరోజు మనం అట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ మాక్రో ఎకనామిక్స్ కూడా దీని యొక్క పరిధి విస్తారమైనదని లేదంటే విస్తృతమైనదని, దీని యొక్క ప్రభావము జాతీయ ఆదాయం పైన, సమిష్టి డిమాండ్ పైన, సమిష్టి సప్లై పైన మరియు సమిష్టి పొదుపు పైన అనేక సంస్థలు లేదా అనేక బహుళజాతి సంస్థల ప్రభావం పైన మరియు అనేక సంస్థల యొక్క సమూహముల పైన ఉంటుంది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటూ దానిని ధరల సిద్ధాంతంగాను దీనిని ఆర్థిక వ్యవస్థ గురించి కానీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మైక్రో ఎకనామిక్స్ గురించి మరియు మాక్రో ఎకనామిక్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో మనం డీల్ చేయడం జరిగింది లేదంటే డిస్కస్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క అనుగుణంగానే, దాని యొక్క కంటిన్యూషన్కి అనుగుణంగానే ఈ రోజున ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాలు ఇవి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి మాట్లాడాలని లేదంటే మనం కలిసి నేర్చుకోవాలని ఆలోచనతో మీ యొక్క వ్యత్యాసాల గురించి ఈ రోజున మనం తెలియపరచడం లేదంటే తెలియపడం అనేది జరుగుతుంది. చూద్దాం ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి. మైక్రో ఎకనామిక్స్ అంటే మీకు తెలుసు, ఐ హోప్ యూ పీపుల్ ఆల్రెడీ లర్న్ అబౌట్ వాట్ ఈస్ మైక్రో అండ్ వాట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్. మీరు ఆ వీడియోస్ని చూసారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది వ్యూవర్స్ అయితే మాత్రం తక్కువగా ఉన్నారు, బట్ ఇన్ యూట్యూబ్ ఓన్లీ, యూట్యూబ్లో చూసినట్లయితే వ్యూవర్స్ వచ్చి తక్కువగా ఉన్నారు, తక్కువ కనిపించారు. బట్ వాట్సాప్ గ్రూప్లో నేను ముందు తీసుకొచ్చాను అంటే మీరు
మరలా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి దాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం అంతా లేకుండా మన కాలేజ్ సైట్లోకి వెళ్ళని అవసరం లేకుండా మీ క్లాస్కి సంబంధించినటువంటి వాట్సప్ గ్రూప్స్ని దీనిలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వాట్సప్ గ్రూప్లో నా యొక్క వీడియోస్, అంటే మన బిజినెస్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని అందులో ఎస్టర్డే పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది సిలబస్ చెప్పిన రోజు నుంచి ఎస్టర్డేస్ క్లాస్ వరకు కూడా ఉన్నటువంటి వీడియోస్ను మీ మీ వాట్సప్ గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఆ యొక్క వాట్సప్ గ్రూప్స్లో ఉన్నటువంటి వీడియోస్ను మీరు క్రమం తప్పకుండా చూడండి, పరిశీలన చేయండి. అంత మాత్రమే కాకుండా ఆ వీడియోస్ని చూస్తుండగానే మీ యొక్క సిలబస్ను మరియు రన్నింగ్ నోట్స్ను వెంటనే పెట్టుకుని ఈ రన్నింగ్ నోట్స్ని మీరు కంటిన్యూ కావండి, లేదంటే రన్నింగ్ నోట్స్ని ఫాలో చేయండి. రన్నింగ్ నోట్స్ని ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా రాయడం మర్చిపోకుండా రాసుకోండి. రన్నింగ్ నోట్స్ ఉండినట్లయితే మీ దగ్గర హాఫ్ ఆఫ్ ది మెటీరియల్ మీ వద్ద ఉన్నట్లే. చూడండి, హాఫ్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ యువర్స్. రన్నింగ్ నోట్స్ ఉన్నట్లయితే 50% ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ యువర్స్. 50% మెటీరియల్ మీ దగ్గర ఉన్నట్లే. సో అందుకని నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ రాయండి. ఏదో విన్నింగ్ విడిచిపెట్టినట్లుగా కాకుండా రన్నింగ్ నోట్స్ రాసినట్లయితే మీకే అది యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, చూద్దాం. ఈ రోజున మైక్రో ఎకనామిక్స్కి మరియు మాక్రో ఎకనామిక్స్కి, లేదంటే సూక్ష్మ అర్థశాస్త్రములకు మరియు స్థూల అర్థశాస్త్రములకు ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అటువంటి ఆ వ్యత్యాసాలు ఏమిటి, దేనిపైన అవి ప్రభావితం చేస్తాయి అనే విషయం, అటువంటి విషయాలు ఈరోజు మనం కొద్ది నిమిషాల పాటు వీడియో క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ మీకు ఆల్రెడీ రాయడం జరిగింది, రాసినటువంటి లెటర్స్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, మీకు అన్ని కూడా క్లియర్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను, క్లియర్ కట్గా ఉంటున్నాయని అనుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయా క్లాసెస్ని కంటిన్యూ కండి. ఎక్కడైనా అర్థం అవ్వకపోయినట్లయితే మీరు వాట్సాప్ ద్వారా కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా, క్లిక్ హ్యాబింగ్ కామెంట్ ద్వారా మీరు తెలియపరిచినట్లయితే ఇంకా దీన్ని ఎలాబరేట్ చేయడం, లేదంటే క్లియర్గా మీ ముందుకు తీసుకురావడం, లేదంటే ఇంకా యాక్యురసీగా దీని గురించి వివరించడం అయితే చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. సో ఈరోజు మన టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా సూక్ష్మ అర్థశాస్త్రము, రెండవదిగా స్థూల అర్థశాస్త్రం. ఇవి ఈ రెండు కూడా బిజినెస్ ఎకనామిక్స్కి రెండు కళ్ళ వంటివి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండు కూడా బిజినెస్ ఎకనామిక్స్కి ఒక రెండు కళ్ళ లాంటివి అని చెప్పుకోవడం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అంటే విషయం ఏమిటి, ఈ రెండు కూడా ప్రధానమైనవే, ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవే, కానీ వాటి యొక్క పరిధిని బట్టి రెండు రకాలుగా విభజన చేయడం అనేది జరిగింది. ఈ రెండు కూడా సన్నిహితమైనవే, ఒకటి లేకుండానట్లయితే ఇంకొకటి ఉండవు, ఒకటి పని చేయకపోయినట్లయితే ఇంకొకటి పని చేయవు. బిజినెస్ ఎకనామిక్స్లో మైక్రో ఎకనామిక్స్ మరియు మాక్రో ఎకనామిక్స్ అనేవి రెండు కళ్ళలుగా అభివర్ణించారు వ్యాపారవేత్తలు, లేదంటే ఆర్థికవేత్తలు. వారి యొక్క ఆలోచన మరియు వర్ణన ప్రకారము ఒకదానిపై ఒకటి ఆధారపడి సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటాయి అని వీటిని గురించి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే కొన్ని వాటి వ్యత్యాసాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వ్యత్యాసాలు అంటే దీని యొక్క పరిధి ఏమిటి, దాని యొక్క పరిధి ఏమిటి, దీని వేటిపైన ఫోకస్ చేస్తుంది, అది దేనిపైన ఫోకస్ చేస్తుంది, మైక్రో ఎకనామిక్స్ దేని గురించి వివరణ ఇస్తుంది, మైక్రో ఎకనామిక్స్ దేని గురించి వివరణ ఇస్తుంది, ఇది స్థిరమైన వాటిని గురించి వివరిస్తుందా, అని చలనం అంటే చలనమైన అంటే తరచుగా మారేటువంటి విషయాన్ని గురించి వివరిస్తుందా అనేటువంటి ప్రతి విషయం ఈరోజు మనం నేర్చుకుందాం, చూద్దాం. మొట్టమొదటిగా మైక్రోస్, ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం ఉంది, ఇక్కడ స్థూల అర్థశాస్త్రం ఉంది. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము అంటే మైక్రో అని పిలుస్తాం, లేదంటే మైక్రో ఎకనామిక్స్ అని పిలుస్తాం. మైక్రో ఎకనామిక్స్ అనగా బహు చిన్నది అని అర్థం. బహు చిన్నది అనేటువంటి ఈ అర్థాన్ని ఎలా తీసుకొచ్చారు అని మీరు పరిశీలన చేసినట్లయితే, మైక్రో అనేటువంటి వర్డ్ దట్ వాజ్ ఏ గ్రీక్ లాంగ్వేజ్ వర్డ్, గ్రీక్ వర్డ్ అండి. ఆ గ్రీక్ వర్డ్ యొక్క పదం ఏమిటని మీరు ఆలోచన చేసినట్లయితే మైక్రోస్ అనేటువంటి ఇక్కడ రాసాను చూడండి,
మైక్రోస్ మైక్రోస్ అనేటువంటి గ్రీక్ భాష నుంచి ఈ ఇక మైక్రో అనే పదమును తీసుకోవడం జరిగింది. మైక్రోస్ అనగా చిన్నది అని అర్థము, చిన్నది అని అర్థము. కమ్ టు ద హియర్, కమ్ టు ద మాక్రో ఎకనామిక్స్. మాక్రో అనే పదము గ్రీక్ భాషకు చెందింది. మాక్రో అనేటువంటి పదము గ్రీక్ భాషకు చెందినటువంటి మాక్రోస్ అనేటువంటి భాష నుంచి దానిని తీసుకోవడం జరిగింది. మాక్రోస్ అనగా పెద్దది అని అర్థం అండి. అంటే దాని యొక్క పరిమాణం పెద్దది, దాని యొక్క పరిధి పెద్దది, దీని యొక్క పరిధి చిన్నది, దీని యొక్క ప్రభావము చిన్నది అండి. దీని ప్రభావం చూపినటువంటి అంశాలు కూడా చిన్నవేనండి. మాక్రో ఎకనామిక్స్ ప్రభావం చూపే అంశాలు కూడా పెద్దవేనండి. ఏమిటా చిన్న అంశాలు, ఏమిటా పెద్ద అంశాలు చూసినట్లయితే చెప్పాను కదండి, ఇది మైక్రో. మైక్రో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి, మైక్రోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. మైక్రోస్ అంటే చిన్నది అని అర్థము. కమ్ టు హియర్, కమ్ టు మాక్రో ఎకనామిక్స్. మాక్రో మీన్స్ దట్ వాజ్ ఆల్సో ఏ గ్రీక్ వర్డ్. దట్ వాజ్ ద వర్డ్ వాజ్ మాక్రోస్. మాక్రోస్ మాక్రోస్ అనేటువంటి గ్రీక్ పదం, గ్రీక్ భాష నుంచి ఆ యొక్క మాక్రో అనేటువంటి పదమును తీసుకోవడం జరిగింది. మాక్రో అనగా పెద్దది అని అర్థం. రెండవదిగా చూసుకున్నట్లయితే వ్యక్తిగత విషయాల గురించి ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ పరిశీలన చేస్తుంది. వ్యక్తిగత విషయాలంటే అతని యొక్క ఆరోగ్య విషయాలు, అతని యొక్క ఉత్పత్తి విషయాలు, అతని యొక్క సరదాలు, అతని యొక్క ఆస్తులు, వాటి గురించి కాదండి, వాటి గురించి మాట్లాడు. వ్యక్తిగత విషయాలంటే ఏ పర్సనల్ ఇష్యూస్ అని మీరు అనుకుంటున్నారేమో, అది తప్పండి. మైక్రో ఎకనామిక్స్ వ్యక్తిగత ఆదాయ వనరుల గురించి మాట్లాడుతుందండి. ఒక ప్రత్యేకమైన గృహ వసతి గురించి మాట్లాడుతుందండి. ఒక గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత ఆదాయ వనరుల గురించి మాట్లాడుతుంది. వ్యక్తిగత ఆదాయ వనరుల యొక్క ఖర్చుల గురించి మాట్లాడుతుంది. ఆ వ్యక్తిగత ఆదాయ వనరులను వేటిపైన ఖర్చు చేస్తున్నారు అనే వాటిని గురించి మాట్లాడుతుంది. వారికి ఏ మార్గాల్లో ఆదాయము లభిస్తుంది అనే విషయం గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా మాక్రో ఎకనామిక్స్ వ్యక్తిగతంగా అంటే చిన్న తరహా సంస్థలకు, లేదంటే చిన్న వాటికి చెందినటువంటి ఆర్థిక వ్యవహారాల గురించి, ఆర్థిక విషయాల గురించి, ఆదాయ వనరుల గురించి, ఒక ఉత్పత్తిని, ఒక చిన్న తరహా ఉత్పత్తిని గురించి, చిన్న తరహా లాభాల గురించి మాత్రం మైక్రో ఎకనామిక్స్ మాట్లాడుతుంది. దెన్ కంపేర్ టు ద మాక్రో ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో, అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ మాక్రో ఎకనామిక్స్ మాట్లాడుతుందండి. ఒక దేశం మొత్తం యొక్క ఆర్థిక వ్యవస్థను గురించి మాక్రో ఎకనామిక్స్ అనేది మాట్లాడుతుందండి. అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎట్టి విధానాలను, ఆర్థిక విధానాలను వీరు కలిగి ఉన్నారు, ఎటువంటి వాటిని వల్ల ఈ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, లేదంటే ఆర్థికంగా వెనకబడినటువంటి దేశాలు అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి, లేదంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలను, లేదంటే అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలను పోలికగా, లేదంటే అనుసరణగా తీసుకుని ఏ విధమైనటువంటి ఆర్థిక విధానాలను, ఏ విధమైనటువంటి ఆర్థిక రూపకల్పనను చేపట్టాలి, చేపడితే అభివృద్ధి చెందిన దేశాల వలె అభివృద్ధి చెందిన దేశాలు మారతాయి, లేదంటే అభివృద్ధి చెందుతాయి, లేదంటే మార్పును కలిగి ఉంటాయి అనే విషయాల గురించి మాట్లాడుతుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆదాయ వనరుల గురించి, ఆ ఆర్థిక వ్యవస్థకు, లేదంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే రాబడుల గురించి, వాటి యొక్క ఖర్చుల గురించి, వాటి యొక్క వినియోగం గురించి స్థూల అర్థశాస్త్రం మాట్లాడడం జరుగుతుంది. అదే సూక్ష్మ అర్థశాస్త్రం అయితే ఒక వ్యక్తిగత విషయాల గురించి, ఒక వ్యక్తిగత ఆదాయ వనరుల గురించి మాట్లాడుకుంటే, సో స్థూల అర్థశాస్త్రం మాత్రం ఒక జాతి యొక్క ఆదాయ వనరుల గురించి, ఒక జాతి యొక్క ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడడం ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అదే కొనసాగింపుగా మీరు చూసినట్లయితే మూడవదిగా ధరల సిద్ధాంతం అండి. మైక్రో ఎకనామిక్స్ ని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకోవడం జరిగింది. ధరల సిద్ధాంతం అంటే ఒక వస్తువు యొక్క ధరల గురించి,
ఒక వస్తు యొక్క ధరల పెంపుదలను గురించి ఒక వస్తు యొక్క ధర తగ్గుదలను గురించి మరియు పెంపుదలను గురించి సూక్ష్మార్థ శాస్త్రం మాట్లాడుతుందండి. అంటే ఉద్దేశం ఏమిటంటే ఏ స్థితిలో వస్తు యొక్క ధర పెరుగుతుంది, ఏ స్థితిలో వస్తు యొక్క ధర తగ్గుతుంది, ఏ ఏ విషయాలు వాటిపై ప్రభావితం చేస్తాయి, వస్తు యొక్క డిమాండా, వస్తు యొక్క సప్లైనా, మార్కెటింగ్ యొక్క కండిషన్సా, మార్కెటింగ్ యొక్క సిచ్యువేషన్సా, వినియోగదారుల యొక్క డిమాండా, వినియోగదారుల యొక్క అవసరాల, ఉత్పత్తిదారుల యొక్క వ్యయాల అనేవి వస్తు యొక్క ధరను ప్రభావితం చేస్తున్నాయా అనే విషయం గురించి మైక్రో ఎకనామిక్స్ మాట్లాడుతుంది. అంటే ఒక వస్తువు లేదంటే సేవ యొక్క వస్తువు లేదంటే సేవ యొక్క ధర తగ్గుదల గురించి మరియు తగ్గుదల గురించి మాట్లాడడం అనేది సూక్ష్మ అర్థశాస్త్రం మాట్లాడడం జరుగుతుంది. కంపేర్ టు హియర్ ఆదాయం ఉద్యోగిత సిద్ధాంతం మాక్రో ఎకనామిక్స్నే లేదంటే స్థూల అర్థశాస్త్రమునే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తారండి. అంటేనండి ఒక సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల ఆదాయాల గురించి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తుల యొక్క ఆదాయ వ్యవహారాల గురించి, ఆదాయ మార్గాల గురించి, వారి యొక్క ఉద్యోగిత గురించి మాట్లాడుతుందండి. ఉద్యోగిత గురించి మాట్లాడడం అంటే నిరుద్యోగిత గురించిని కూడా పరిశీలన చేస్తూ ఉంటుంది స్థూల అర్థశాస్త్రం. అంటే జాతి యొక్క ఆదాయం ఏ విధంగా ఉంది, ఆ యొక్క జాతి యొక్క ఆదాయంను ఉపయోగించుకుని నిరుద్యోగిత అనేటువంటి సమస్యను ఏ విధంగా మనం పారద్రోలవచ్చు, ఏ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టవచ్చు, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయవచ్చు విత్ ఇన్ ద ఎకనమికల్ సోర్సెస్, మన వద్దనున్నటువంటి ఆదాయ వనరులకు లోబడే నిరుద్యోగితను ఏ విధంగా పోగొట్టవచ్చు, ఉద్యోగితను ఏ విధంగా పెంపొందించవచ్చు, లేదంటే ఆదాయం ఆ ఉద్యోగం సంపాదించిన తర్వాత లేదంటే ఉద్యోగ ఆధారిత వ్యక్తుల యొక్క ఆదాయ వనరులు, ఆదాయ పద్ధతులు, పొదుపు పద్ధతులు, వాటన్నిటి గురించి సూక్ష్మార్థశాస్త్రం కదండి, స్థూల అర్థశాస్త్రం సవివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. సూక్ష్మార్థశాస్త్రం అయితేనేమో ధరల గురించి మాట్లాడుతుంది, స్థూలార్థశాస్త్రం ఏమో ఒక ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం గురించి మాట్లాడుతుంది. తర్వాతగా చూసుకున్నట్లయితే వస్తు సేవల ధరల నిర్ణయం అండి. ఇక్కడ ధరల సిద్ధాంతం అంటేనండి ధరల సిద్ధాంతమునకు వస్తు సేవల ధర నిర్ణయమునకు వ్యత్యాసం ఉందండి. ఆ రెండు ఒకటే అని మీరు పొరలోకపడతారు, అది తప్పు. ధరల సిద్ధాంతము అంటే ఏ సమయంలో ధర పెంపుదలకు గురవుతుంది, ఏ సమయంలో ధర తగ్గుదలకు గురవుతుంది అనే విషయమును విశ్లేషణ చేస్తుంది సూక్ష్మార్థశాస్త్రము. అదే కొనసాగింపుగా వస్తు సేవల ధరల నిర్ణయం అంటే ఒక సంస్థలో ఉత్పత్తి అయినటువంటి, అది చిన్న తరహా సంస్థ అవ్వచ్చు పెద్ద తరహా సంస్థ అవ్వచ్చు, వ్యాపారాన్ని ప్రారంభించి లాభాన్ని ఆర్జించేటువంటి ఏ సంస్థ అయినా కావచ్చు, వారి యొక్క వస్తువు యొక్క ధరను తక్కువగా ప్రకటిస్తున్నారా, ఎక్కువగా ప్రకటిస్తున్నారా, వినియోగదారునికి అందుబాటులో వారి యొక్క వస్తువు ధర ఉంటుందా, వినియోగదారునికి చేరువుగా వారి యొక్క వస్తువు ధర ఉంటుందా లేదా అనేటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే విషయం ఏమిటి లేదంటే ఉద్దేశం ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే ఒక వస్తువే కావచ్చు, ఒక సంస్థ నుంచి వెలువడేటువంటి వస్తువే కావచ్చు, సేవే కావచ్చు, మరే ఇతరటువంటి వస్తు సేవలే కావచ్చు, వాటన్నిటికీ కూడా ధరలను నిర్ణయించేటువంటి బాధ్యత లేదంటే ధరలను నిర్ణయించేటువంటి పరిశీలత
ఏది కలిగి ఉంటుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. సూక్ష్మం అనగా చిన్నది అని మనం చెప్పుకోవడం జరిగింది కదండి. అంటే ఒక సంస్థ యొక్క ఉత్పత్తిని పరిగణలోకి తీసుకుంటున్నాము. ఒక సంస్థ యొక్క ఉత్పత్తి కారకాలను, ఉత్పత్తిని, దానికి జరిగినటువంటి వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఆ వస్తువు యొక్క సేవల యొక్క ధరలను నిర్ణయించడానికి సూక్ష్మార్థశాస్త్రం అర్హత కలిగి ఉంటుందండి. అదే విషయమును మరలా ఇక్కడ మీరు పోల్చి చూసినట్లయితే జాతీయ ఆదాయం మొత్తం, జాతీయ ఆదాయము మరియు మొత్తం ఉద్యోగిత మరియు సమిష్టి పొదుపు, సమిష్టి పెట్టుబడి అండి. సమిష్టి పొదుపు అంటే ఏమిటి, సమిష్టి పెట్టుబడి అంటే ఏమిటి, జాతీయ ఆదాయము అంటే ఏమిటి చెప్తాను. జాతీయ ఆదాయం అంటే ఒక జాతి ఏదంటే ఒక నేషన్, ఒక దేశం మొత్తము ఒక సంవత్సర కాలంలో పొందినటువంటి ఆదాయమును మనం జాతీయ ఆదాయముగా భావించడం జరుగుతుందండి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశము పొందినటువంటి ఆదాయమును జాతీయ ఆదాయముగా చెప్పడం జరుగుతుందండి. అదే కొనసాగింపుగా సమిష్టి పొదుపుని గురించి, సమిష్టి డిమాండ్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. అట్లాగే మొత్తం ఉద్యోగిత గురించి కూడా మాట్లాడుతుందండి. ఇక్కడ ఒక సంస్థ యొక్క ఉద్యోగిత గురించి, వారి యొక్క ఆదాయం గురించి మాట్లాడితే ఇక్కడ మొత్తం ఉద్యోగిత గురించి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ఆదాయం గురించి మాట్లాడుతుంది. అదే కొనసాగింపుగా సమిష్టి డిమాండ్ గురించి మాట్లాడుతుంది, సమిష్టి పొదుపు గురించి మాట్లాడుతుంది. ఒక సంస్థ ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకు, తన మార్కెట్లో విడుదల చేసినటువంటి వస్తువుకు ఏ విధమైనటువంటి డిమాండ్ను కనపరచుకోగలుగుతుంది, ఏ విధమైనటువంటి డిమాండ్ను క్రియేట్ చేసుకోగలుగుతుంది అనేటువంటి విషయమును ఇక్కడ సమిష్టి డిమాండ్ తెలియపరుస్తుంది. సమిష్టి డిమాండ్ని గురించి స్థూల అర్థశాస్త్రం తెలియపరుస్తుంది. అదే కొనసాగింపుగా సమిష్టి పొదుపు అంటే ఒక దేశంలో ఉన్నటువంటి జాతీయ వనరులు లేదంటే జాతీయ ఆదాయం, ఆదాయపు వనరులను పరిశీలన చేసుకుని పరిగణలోకి తీసుకుని వారి యొక్క పొదుపు ఏ విధంగా ఉంది. సమిష్టి పొదుపు అంటే అందరి యొక్క పొదుపు శాతం ఏ విధంగా ఉంది. దేశాలు లేదంటే జాతీయాలు అనుసరించేటువంటి పొదుపు విధానాలు ఏమైతే ఉన్నాయి, పొదుపు విధానాలు ఏమైతే ఉన్నాయి వాటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఆ పొదుపు విధానాలను ఉపయోగించే ఇతర అభివృద్ధి చెందిన దేశాల వలె మన దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉండడానికి గల ఆవశ్యకాలు ఏమిటి అనే విషయాన్ని కూడా స్థూలార్థ శాస్త్రం తెలియపరుస్తుంది. కావలసినటువంటి నిర్ణయాలను కూడా అమలు చేస్తుంది, లేదంటే నిర్ణయాలను కూడా ఇవ్వడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అదే కొనసాగింపుగా మరొక పాయింట్ మనం చూసినట్లయితే డిమాండ్ మరియు సప్లై. ఇక్కడ ఏమిటంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై. ఇక్కడ ఏమిటంటే ఓన్లీ డిమాండ్ మరియు సప్లై అంటే ఒక వస్తువుకు డిమాండ్ ఉంటుందండి. ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి, ఆ వస్తువు వినియోగదారుని చేరగలిగితేనే, ఆ వస్తువు వినియోగదారుని యొక్క అవసరతలను తీర్చగలిగితేనే, ఆ వస్తువు యొక్క క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఆ వస్తువు యొక్క తయారీ విధానం కానివ్వండి, కంపెనీ కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి, దాని యొక్క బిజినెసెస్ కానివ్వండి, వినియోగదారుని చేరగలిగితేనే, వినియోగదారుని సాటిస్ఫై చేయగలిగితేనే ఆ వస్తువుకు డిమాండ్ ఉంటుంది. ఆ వస్తువు డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సప్లై అనేది ఏర్పడుతుంది. ఇలా వ్యక్తిగత వస్తువుల యొక్క డిమాండ్ల గురించి, సప్లై గురించి
సూక్ష్మ అర్థశాస్త్రం తెలియపరుస్తూ ఉంది. సెమిస్ట్ డిమాండ్ గురించి, సెమిస్ట్ సప్లై గురించి స్థూల అర్థశాస్త్రం తెలియపరుస్తూ ఉంది. మరి సెమిస్ట్ డిమాండ్ అంటే ఏమిటి, సెమిస్ట్ సప్లై అంటే ఏమిటని మీరు ఆలోచన చేసినట్లయితే, ఒక దేశంలో విడుదలైన లేదంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తమును లేదంటే వస్తు సేవల మొత్తమునకు ఉత్పత్తికి వచ్చేటువంటి డిమాండ్ని గురించి, మొత్తానికి వచ్చేటువంటి సప్లైని గురించి స్థూల అర్థశాస్త్రం మాట్లాడుతుంది. అంటే సమిష్టిగా, అంటే ఒక దేశం నలువైపుల నుంచి, ఒక దేశం వెలుపులే కావచ్చు, దేశం లోపలే కావచ్చు, ఒక వివిధ సంస్థల మధ్యనే కావచ్చు, బహుళ జాతీయ సంస్థల మధ్యనే కావచ్చు, అనేక వ్యాపార వ్యవస్థల మధ్యనే కావచ్చు, వారి యొక్క వస్తు సేవలకు మార్కెట్లో ఉన్నటువంటి సమిష్ట డిమాండ్ గురించి, సమిష్ట సప్లై గురించి స్థూల అర్థశాస్త్రం మాట్లాడుతుంది లేదంటే తెలియపరుస్తుంది అనేటువంటి విషయంను ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదే కొనసాగింపుగా పాక్షిక సమతౌల్య విశ్లేషణ, పాక్షిక సమతౌల్య విశ్లేషణ అంటే దీని యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి, సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు మాత్రమే స్థూల అర్థశాస్త్రం పనిచేయగలదు లేకపోతే ప్రభావితం చేయగలదు. అంతకు మించి ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల గురించి, పరిధిని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి చిన్నగా ఉంటుంది. అదే స్థూల అర్థశాస్త్రం యొక్క పరిధి దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలను గురించి, దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి. దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల గురించి, దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల గురించి, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక వనరుల గురించి స్థూల అర్థశాస్త్రం మాట్లాడుతుందండి. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. పాక్షిక సమతుల్యత అంటే పాక్షికంగా కొన్ని రంగాలకు లోబడి లేదంటే కొంతవరకు లోబడి లేదంటే కొన్ని వ్యవస్థలకు లోబడి మాత్రమే సూక్ష్మార్థశాస్త్రం మాట్లాడుతూ ఉంటే, స్థూలార్థశాస్త్రం మాత్రం దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలను గురించి, అన్ని ఆదాయ వనరుల గురించి, అన్ని ఆదాయ ఆధారిత పరిశ్రమల గురించి మన స్థూల అర్థశాస్త్రం అనేది మాట్లాడుతూ ఉంటుంది. అదే కొనసాగింపుగా మీరు చూసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, ఇది స్థిరమైన వాటిని గురించి, స్థిరమైన వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. స్థూలార్థశాస్త్రం అయితే నిరంతరం మార్పులకు గురయ్యేటువంటి వాటిని గురించి కూడా మాట్లాడుతుంది. స్థిరమైన వాటికి ఉదాహరణగా చెప్పాలంటే, మీరు ఇంటర్మీడియట్ క్లాసెస్లో చదువుకున్నటువంటి క్షీణోపాంతోపాయ సిద్ధాంతం గురించి, క్షితిజ సమాంతర ఉపాంత రేఖల గురించి, అంటే నిత్యము ఒకేలా ఉండే వస్తువులు, నిత్యము ఒకే విధంగా ఉన్నటువంటి వ్యవహారాల గురించి, నిత్యము ఒకే విధంగా మార్పు చెందకుండా స్థిరముగా ఉన్నటువంటి ఆదాయ వ్యవహారాల గురించి, ఆదాయ ఆధారిత వ్యవహారాల గురించి సూక్ష్మ అర్థశాస్త్రం మాట్లాడితే, స్థూలార్థశాస్త్రం మాత్రం నిత్యము మార్పు చెందేటువంటి ఆదాయ సంబంధిత వ్యవహారాల గురించి లేదంటే విషయాలను గురించి మాట్లాడుతుంది. అంటే నిత్యము మార్పు చెందేవి ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఒక దేశంలో ఉన్నటువంటి వేతనాలే కావచ్చు, ఉద్యోగిత వేతనాలే కావచ్చు, పెట్టుబడులే కావచ్చు, లేదంటే జాతీయ ఆదాయమే కావచ్చు, సమిష్ట డిమాండే కావచ్చు, సమిష్ట సప్లై కావచ్చు, అది సమిష్ట డిమాండ్ అయినా సప్లై అయినా, సమిష్ట సప్లై అయినా జాతీయ ఆదాయము అయినా ఉద్యోగిత అయినా, ఇవి నిరంతరం కూడా అంటే సంవత్సరానికి సంవత్సరానికి, సంవత్సరానికి సంవత్సరానికి ఎంతో కొంత మార్పు చెందుతూ ఉంటాయండి, మార్పు చెందుతూ ఉంటాయి.
ఆవిధంగా మార్పు చెందేటువంటి నిత్యము లేదా నిరంతరము కూడా మార్పు చెందేటువంటి విషయములను గురించి స్తోత్ర శాస్త్రము పరిశీలన చేస్తుంది లేదంటే మాట్లాడుతుంది. సూక్ష్మార్థ శాస్త్రం అయితే నిత్యము కూడా స్థిరముగా ఉన్నటువంటి విషయాలను గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్థూలార్థ శాస్త్రమును మరియు సూక్ష్మార్థ శాస్త్రమును రెండుగా విభజన చేసి వాటి యొక్క పరిధులకు అనుగుణంగాను దాని యొక్క ప్రభావిత అంశములకు అనుగుణంగాను వాటిని వివరించి చెప్పడం లేదంటే తెలియపరచడం అనేది జరిగింది. మైక్రో ఎకనామిక్స్ మరియు మాక్రో ఎకనామిక్స్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మీకు ఎస్ఐగా అడగచ్చు లేదంటే షార్ట్ ఆన్సర్గా అడగచ్చు. మోస్ట్లీ ఎస్ఐగా అడిగేటువంటి అవకాశం ఉంది. వ్యత్యాసాలు షార్ట్ ఆన్సర్గా అడగరు, ఎస్ఐ క్వశ్చన్గా అడుగుతారు. ఎస్ఐ క్వశ్చన్గా అడిగినప్పుడు మీరు ఈ విధంగా ఈ సెడెటింగ్స్ రూపంలో రాసేసి విడిచిపెట్టేస్తే కుదరదు. వాటిని గురించి ఒక సైడ్ ఎడిటింగ్ గురించి ఒక సైడ్ ఎడిటింగ్ గురించి ఒక సైడ్ ఎడిటింగ్ గురించి విపులీకరించాలి. అంటే 2 or 3 లైన్స్లో దాని గురించి వివరించాలి లేదంటే వివరించి రాయాలి. అది మర్చిపోవద్దు. ఇట్లా వదిలేస్తే మీకు షార్ట్ ఆన్సర్ ఇచ్చేటట్టు మార్క్స్ ఇస్తారు. అయితే మీరు ఫుల్గా ఎలాబొరేట్ చేసి రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇక్కడతో మైక్రో ఎకనామిక్స్ గురించి మైక్రో ఎకనామిక్స్ గురించి ఒకటి డిస్కషన్ లేదంటే సిలబస్ క్లియర్ అయింది. నెక్స్ట్ టాపిక్లో మనం మరొక టాపిక్తో మళ్ళా మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. యాజ్ యూజువల్ కానీ మీ మీ రన్నింగ్ నోట్స్ ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. రైట్, టేక్ కేర్, గుడ్ బై, సీ యూ.